ఉంటుంది కదా ఛత్రపతిలో సంథింగ్, అది వేసుకున్నారు ఏదో, ఛత్రపతి కాదు నాగార్జున టాటూ ఉంటుంది కదా శివమణిలో, ఆ టాటూ వేసుకుని కొన్ని కొన్ని అక్కడక్కడ మిస్టేక్లు జరగచ్చు. అంత అంత పెద్ద దాంట్లోనూ బహుబలిలో కూడా లేవండి, ఇన్ని కోట్లు చాలా కోట్లు చూపించారు, కానీ అదంతా సీజీఏ, కానీ సీజీనే కరెక్ట్గా చూపించలేదు అనమాట. మనం కొంచెం తిన్నా కానీ టేస్ట్ ఉంటేనే బాగుండదు అనిపిస్తుంది కదా. అట్లా ఎంత అబ్బా కొడుపు నిండా తినేసాను రావే మంచిగా లేదు అయినా కానీ అంటే వేస్ట్ కదా. మూడు గంటలు ఉన్నదండి సినిమా, మూడు గంటలు ఉన్నట్లే అనిపించలేదు నాకు, మంచిగానే అనిపిస్తుంది. అంటే మూడు గంటలు అనిపించలేదు అంటే మంచిగానే ఉన్నట్టే కదా, అంటే నాట్ ఎ బ్యాడ్, కానీ ఎక్కడో ఫెయిల్ అనమాట. ఫెయిల్ ఎక్కడ అంటే నార్మల్ ఆడియన్కి అయితే అస్సలు నచ్చదండి, 90 ఏసీ వెళ్ళేవాడికి అయితే అస్సలు నచ్చదు. లిప్ లాక్లు గట్ట ఏం లేవు కానీ అవన్నీ కామన్లే అండి, తప్ప అంతా అందరూ చూడొచ్చండి, అట్లా ఏం లేదు, అందరూ చూడొచ్చు. కానీ అందరూ చూసినా 150% కళ్ళజోళ్ళు పెట్టుకున్నలే ఉంటారు. ఆ కళ్ళజోళ్ళు పెట్టుకున్నాడు ఎలా చూడాలి, ఆడికి ఆల్రెడీ సగం కన్ను ఎగిరింగ్ ఉంటుంది, ఆడ కళ్ళజోడు పెట్టుకుంటే మసక మసక కింద కనిపిస్తుంది. నాకు అదే అవ్వలేదు, 3D ఫెయిల్ అండి, ఎడిటింగ్ కూడా అంతంత మాత్రమే, మ్యూజిక్ అట్టర్లో ఆఫ్ అండి, మ్యూజిక్ తప్పండి. ఎందుకంటే మీరు ఆఫ్టర్ ఆల్ ఒక గొప్ప సినిమాని ఇంత టమ్లే లేదు, గొప్ప సినిమా ఇది, కానీ గొప్పగా ఎడిట్ చేయలేదు, గొప్పగా మ్యూజిక్ లేదు, గొప్పగా ఎడిటింగ్ లేదు, అంతే. కొంచెం టైం అల్లుఅర్జున్ కూతురు అదొకటేనండి, ఆవిడ ఒక్కళ్ళ గురించే ఈరోజు ట్రోల్స్ పడినా హిట్ అయినా ఏదైనా కానీ ఆ పిల్ల గురించి అనమాట చాలా బాగా చేసింది. ఆ డెడికేషన్ అల్లు అర్జున్ గారు కూతురు అనే డెడికేషన్ సినిమా మొత్తం పెట్టుంటే సినిమా సక్సెస్ అవుతుందేమో నాకు తెలిసి. అల్లు అర్జున్ కూతురు చేస్తున్నా భయ్ మంచిగా పెట్టాలి అని గుణశేఖర్ గారు అనుకున్నారు మైండ్లో, అదే డెడికేషన్ ఫస్ట్ నుంచి ఉండాలి. ప్రకాష్ రాజు గారు ఉన్నారు, ఎందుకున్నాడో తెలీదు, ఆయన ఒక మంచి మోహన్ బాబు ఆయన ఉన్నదే లేనంటే వేస్ట్ కానీ. ఇంకా కనమ ఊళ్ళు అందరూ కూడా నాకు అట్ ద సేమ్ టైం ఒకటే చెప్తున్నాను, సినిమా గుణశేఖర్ గారు మీరు సినిమా ఎంతసేపు చేస్తున్నారో, ఎన్ని రోజులు చేస్తున్నారో, ఎడిటింగ్కి ప్రీ ప్రొడక్షన్ కూడా అందే సమయం పెట్టండి. సినిమా అయితే గొప్పగా లేదండి, చూసినోడికి అయితే యావరేజ్ అనిపిస్తుంది. ఈరోజు ఏం లేదులేండి, అదే బాగున్నది, కొంచెం బాడీ ఉండి ఎవరైనా ఇప్పుడు అందంగా ఉంటే, నాలా అందంగా ఉంటే అందరూ హీరోలే కదండి ఉంటారు. బాయ్ రైట్.